హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇవి ఎలా పెంచాలో నేర్చుకుందాం. సో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఓన్లీ వైన్స్ కోసం ఎప్పుడు పెంచుతాను, అవి ఏమో ఇందులో పికేస్తూ ఉంటాను. ఎప్పుడు స్వీట్ పొటాటోస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ అన్నకమాల మనం కంటైనర్ గార్డెనింగ్ చేసినప్పుడు అరేంజ్మెంట్ చేసుకున్నాం కదా, బ్యాక్ కంటైనర్. సో అది మనకి పాదులకి ఆటలకి కంటైనర్, ఆ పాట్ కావాల్సి వచ్చి నేను అది ఖాళీ చేసేద్దాం అనుకుంటే, అండ్ చూడండి మన స్వీట్ పొటాటో హార్వెస్ట్ నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ వీడియో మనం స్వీట్ పొటాటో చిలకడ దుంపల్ని మన ఇంట్లో ఎలా పెంచుకోవాలో నేర్చుకుందాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. ఓకే, మనం ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని ఇనీషియల్గా అసలు మన దగ్గర ఏమీ లేని మొక్క లేనప్పుడు ఎలా పెంచాలి అంటే, ఇలా మనం చిలకడ దుంపను తీసుకుని ఇలా నీళ్ళల్లో పెట్టి ఉంచితే ఒక వారం రోజుల్లోగా వాటికి చిన్న చిన్న పైనేమో వైన్స్, కిందేమో రూట్స్ రావటం స్టార్ట్ అవుతుంది. ఈ వైన్స్ కింద రూట్స్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు మనం చిలకడ దుంపలు పెంచుకోవడానికి ఏం చేయాలంటే, ఇలాగ వచ్చిన ఈ తీగలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు కానీ తీగలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, వీటిని మనం ఆకుల కోసం అందంగా ఆకుల కోసం హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ టైం మనం అక్కడ కంటైనర్ గార్డెనింగ్ చేసాం కదా, సో వాటికి కూడా యూజ్ చేసాం. సో మనం వీటిని ఇలాగా ఈ స్లిప్స్ అంటారు వీటిని, ఇవి తీసేసి డైరెక్ట్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ని పెద్ద తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు కదా అంత పెద్ద దాంట్లో అంటే ఆ దుంపలు పెరిగి పెద్ద అయ్యి లావుగా అవి మొత్తం కంటైనర్ అంతా మొత్తం ఫిల్ అయిపోతాయి. సో పెద్ద కంటైనర్ తీసుకుని అది కూడా సన్లైట్ తగిలే ప్లేస్లో పెట్టాలి. కానీ సాయిల్ ఫర్టిలిటీని బట్టి డిపెండ్ అవుతుంది. మనం ఫర్టైల్ సాయిల్ వాడితే అన్ని ప్లాంట్స్ లాగానే అన్ని క్రాప్స్ లాగానే ఇది కూడా తొందరగా పెరిగి చక్కగా మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ వాటర్లో కాకుండా మనం ఇంకొక మెథడ్లో ఈ పైన వచ్చిన కొమ్మలు ఎలా తెప్పించుకోవాలంటే, ఇలాగ చిలకడ దుంపను తీసుకుని మనం ఇలా సగం పెట్టినా సరే, లేకపోతే పూర్తిగా మూసినా పర్వాలేదు, ఇలా జస్ట్ నేలకు టచ్ అయ్యేటట్టు ఉంచితే కింద రూట్స్ డెవలప్ అయ్యి మనకి పైన ఇలాంటి షూట్స్, ఈ వైన్స్ లాంటివి డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఆ కంటైనర్లో ఎన్ని స్వీట్ పొటాటోస్ ఉన్నాయో, చిలకడ దుంపలు ఉన్నాయో వెతుకుదాం, చెక్ చేద్దాం. రైట్, ఓకే, ఇప్పుడు ఇందులో లాస్ట్ టైం మనం కంటైనర్లో అరేంజ్ చేసాము. సో ఇక్కడ ఉన్న చామంతి మొక్కలు నా అంట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా కేర్ఫుల్గా ఉంచి ఇవి మనం తీసేసి చూసుకోవాలి ఎన్ని వచ్చినాయో ఏంటో. మనం పీకిన కొమ్మలు ఇవి. ఓకే, అండ్ ఆ రూట్ ఉంది కదా ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, ఈ రూట్లో ఫుడ్ దాచుకుంటాయన్నమాట ఈ ప్లాంట్స్ అన్నీ. ఫుడ్ దాచుకుని ఆ వేరు అలా లావుగా అవుతుంది, ఫుడ్ స్టోరేజ్ అన్నమాట. సో అవి లావ్ అయినప్పుడు మనకి కావాల్సిన సైజుకి వచ్చినప్పుడు మనం వీటిని పీకేసి అవి హార్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, పెద్దది ఉంది లక్ష్మి, చాలా పెద్దది ఉంది. కింద వేసేస్తే డబ్బల్ పని అవుతుంది, చాలా ఉంది. ఇరిపోయింది పోలే.
కొంచెం మట్టితే ఇక్కడ చాలా పెద్ద వచ్చిందండి. అయ్యేందుకు రాలేదు. కలయవేమో ఇప్పుడు ఎలాగొచ్చా, అలాగే తెలిసిపోయింది నాకు. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. నేను జస్ట్ ఆర్నమెంటల్ వైన్ లాగా, అంటే నేను ఈ అరేంజ్మెంట్ చేసినప్పుడు అందంగా ఉంటే ఈ లీవ్స్ ఫోలియేజ్ కోసం అని నేను స్వీట్ పొటాటోస్ ఎప్పుడూ వేస్తూ ఉంటాను. బట్ చూడండి అన్ని రివార్డ్స్. ఇంకా ఉన్నాయేమో, అది మేము ఇదంతా డర్టీ అవుద్ది. ఇప్పుడు క్లీన్ చేయడానికి ఓపిక లేదు లక్ష్మికి నాకు, సో తీయట్లేదు. ఇంకేమన్నా ఉన్నాయేమో తెలీదు, బట్ ఇవైతే మాత్రం చాలానే ఉన్నాయి. ఒక 2 కేజీస్ ఉంటాయేమో. ఓకే, ఇప్పుడు వీటిని క్లీన్ చేద్దాం. ఇంకా వదిలేస్తే ఫుల్ కంటైనర్ అంతా అయిపోను. బట్ నాకు ఇప్పుడు ఇవి కావాలి, మళ్ళీ మన సీజన్ వచ్చింది కదా. ఈ పైన ఈ ఆకులు ఇంతింత సైజుల్లోకి విపరీతంగా పెరిగిపోతే, అండ్ వీటికి అందమైన పర్పుల్ కలర్, లైట్ లావెండర్ కలర్ బెల్స్ లాంటి ఫ్లవర్స్ కూడా వస్తాయి. అవి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పైన అందానికి అందమైన ఫోలియేజ్ ఇస్తుంది, లోపల మనకి ఉపయోగపడే చిలకడ దుంపలు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాట్ గార్డెనర్. అండ్ ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్.